నా పేరు శ్రీరామ్ శర్మ. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నామినీ లెగలేర్ వన్ అండ్ ది సేమా. నామినీ గురించి మీరు వినే ఉంటారు, లెగలేరు గురించి కూడా మీరు తరచూ వినే ఉంటారు. ఇప్పుడు నామినీ అంటే ఏంటి? మనకున్న డబ్బు మన తదనంతరము ఎవరు కలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ కానీ, గ్రాట్యుటీ కానీ, బ్యాంకులో ఎఫ్డీలు కానీ, బ్యాంకులో సేవింగ్ బ్యాంక్ కానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ, ఏదైనా మన తదనంతరం పలానా వాళ్ళకి నామినేషన్గా నేను నామినీ పెడుతున్నాను అని చెప్పేసి మనము నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తాం సంబంధిత అధికారికి, దాన్ని నామినీ అంటారు. లేగలేరంటే ఎవరు? లేగలేరంటే మన వారసులు, పిల్లలు, భార్య, వీళ్ళెవరు లేకపోతే తర్వాత తల్లి తండ్రి, వీళ్ళెవరు లేకపోతే అక్క చెల్లెలు అన్నదమ్ములు, వీళ్ళని వారసులు లేగలేరంటారు. మరి లేగలేరన్నా లేకపోతే ఈ నామినీ అన్నా ఒకటేనా అంటే కాదు, అది వేరు ఇది వేరు. నామినీ మన తదనంతరము మన డబ్బు ఆయన కలెక్ట్ చేసుకుని ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయించేది నామినీ. అని నామినీ కేవలము ట్రస్టీ అన్నమాట. మీరు ఒకటి మీరు తప్పుగా భావించకండి, నామినీ అని మీరు ఎవరినైనా నిర్ణయించి వాళ్ళ పేరు పెట్టి మన తదనంతరము ఆ డబ్బు అతనికే చెందుతుంది అనడం తప్పు. ఆయన కేవలం ట్రస్టీయే. ఒక విల్లు రాసాము, ఆ విల్లు ద్వారా మన నామినీ ఎవరెవరికి పంచాలి అని రాస్తే కేవలం ఆయన ట్రస్టీగానే వ్యవహరించాలి, ఆయన డబ్బు పంచాలి అంతేగాని ఆయన నామినీగా చేశాం కాబట్టి నానా తదనంతరం ఆ డబ్బంతా అతనికే వర్తిస్తుంది అనేది తప్పు. ఆయన లీగలేరికి పంచాలి. మనం చెప్పిన ఒకవేళ మనం వీలునామా ద్వారా రాయకపోతే మనకున్న వారసులకి ఆయన డిస్ట్రిబ్యూట్ చేయాలి అంతేగాని స్వతహాగా అతనంతటి వాడుకోవడానికి వీల్లేదు. ఒకవేళ నామినీ కూడా మనకి లీగలేరు అనుకోండి, ఆయన షేర్ అని తీసుకుని మిగతా షేరు వారసులకి పంచుతాడు, అది అన్నమాట. ఈ నామినీను తర్వాత వారసులు డిఫరెంట్. నామినీ వారసులు అనేది వన్ అండ్ ది సేమ్ కాదు. ఇది సెక్షన్ 49 ఇన్సూరెన్స్ యాక్ట్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది, మన తదనంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్కి ఎవరికి చెందాలి, ఎవరు కలెక్ట్ చేయాలి అంటే నామినీ ఫామ్ సబ్మిట్ చేస్తాము. దాని అంతర మాత్రాన నామినీయే మొత్తం డబ్బులు తీసేసుకుంటాడని కాదు, నామినీ కలెక్ట్ చేసుకుని మన వారసులకి ఒకవేళ విల్లు రాస్తే విల్లు ద్వారా వారసులకి పంచాలి, విల్లు లేకపోతే వారసులకి ఎంతెంత నిష్పత్తిలో ఉంటుందో అని ఆయన డిస్ట్రిబ్యూట్ చేయాలి అంతేగాని నామినీ కేవలము ఒక ట్రస్టీయే. మన డబ్బు ఆయన మొత్తం తినడానికి వెళ్ళలేదు, ఆయన పంచాలన్నమాట అంతేగాని నామినీ నా పేరు నామినేషన్ నామినీ పెట్టాం కాబట్టి నా తదనంతరం నా నామినీ మొత్తం ఎంజాయ్ చేస్తాడు, ఆయనే ఓనర్ అయిపోతాడు నా డబ్బుకి నా ఆస్తులకి అన్నది తప్పు. అది నామినీకి, ఆ తర్వాత వారసులకి అంటే లీగలేరికి డిఫరెన్స్. నామినీ ఏ రోజు కూడా వారసులకి ఒకటెవరు. ఒకవేళ వారసుల్లో ఒక వ్యక్తి నామినీ చేయొచ్చు, అది వేరే. కాబట్టి ఇది మాత్రం మేము బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.